ఒక షాట్ కోసం హీరోలు ఎంత కష్టపడతారో చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. దేవరా సినిమాలో ఓ సీక్వెన్స్ కోసం తన కష్టాన్ని బయటపెట్టాడు హీరో ఎన్టీఆర్. ఒక రోజంతా పీకల లోతు నీళ్లలో అలా ఉండిపోయాడు. దేవరా పార్ట్ 1 ట్రైలర్ రిలీజ్ అయింది. పూర్తిగా మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో సినిమా తెరకెక్కిందనే విషయం ట్రైలర్ లో స్పష్టమైంది. ట్రైలర్ లో సన్నివేశాలన్నీ ఒక ఎత్తు అయితే చివరిలో వచ్చిన ఒకే ఒక షాట్ మరో ఎత్తు. షార్క్ తో ఫైట్ అది. ఆ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని వెల్లడించాడు తారక్. ఆ షాట్ తీయడానికి చాలా కష్టమైంది. ఆ సినిమాలో చాలా టైం తీసుకున్న సీక్వెన్స్ లో అదొకటి. ఆ షాట్ కోసం 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు, 5.5 అడుగుల ఎత్తు ఉన్న నీళ్ల ట్యాంక్ లో దిగాను. ఆ షాట్ కోసం దాదాపు ఒక రోజంతా ఆ ట్యాంక్ లోనే ఉన్నాను. ఫైనల్ గా షాట్ ఓకే అయింది. షార్క్ ఫైట్ దేవరా సినిమాకు హైలైట్ అవుతుందన్నాడు ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించిన దేవరా పార్ట్ 1 సినిమా 27 థియేటర్స్ లోకి రానుంది. అడ్వాన్స్డ్ బుకింగ్స్ లో భాగంగా ఈ సినిమా ఓవర్సీస్ లో ఇప్పటికే $1 మిలియన్ క్లబ్ లో చేరింది. ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వక ముందే సినిమా ఈ ఘనత సాధించడం విశేషం. దానిపై ఎన్టీఆర్ స్పందించాడు. ఓవర్సీస్ ప్రేక్షకులకు ధన్యవాదాలని తెలిపాడు.